బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున 3 గంటలకు ఘటన జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపింది. సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున 3 గంటలకి ఘటన జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. మనస సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే షార్ట్ సర్క్యూటే ఈ ప్రధాన కారణంగా ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోయడంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైనట్టు కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అందులో ఎవరు కూడా లేకపోవడం, అంటే సంక్రాంతి పండుగ కావడంతో వర్కర్స్ కూడా ఊర్లలోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఎవరు లేకపోవడంతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బ్రిటిష్ కాలంలో నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ 18వ శతాబ్దంలో ఈ యొక్క క్లబ్ నిర్మించారు. అయితే ప్రధాన భవనం పూర్తిగా కాల్పోయింది. ప్రధాన భవనంలోనే కిచెన్ తో పాటు క్లబ్ కార్యక్రమాలు కూడా కొనసాగుతుండేది. సికింద్రాబాద్ క్లబ్ లో కేవలం మిలిటరీ రిటైర్డ్ కర్నల్స్ కు, అదేవిధంగా రిటైర్డ్ జనరల్స్ కు మాత్రమే పర్మిషన్ ఉండేది. వాళ్ళు మాత్రమే ఆ క్లబ్ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటూ ఉండేవారు. అయితే ఆ సాధారణ జనాలు కూడా ఎవరు రాకపోవడము, అదేవిధంగా హాలిడేస్ ఉండడంతో కూడా ఈ యొక్క క్లబ్ కు సంబంధించి ఎవరు కూడా లేకపోవడము అనేది ప్రస్తుతం అయితే పోలీసులు ఊపిరి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కోట్ల రూపాయల్లో ఈ యొక్క ఆస్తి నష్టం మాత్రం సంభవించి ఉంటుంది. ఎన్నో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ క్లబ్ అగ్నికి ఆహుతి అవ్వడం అనేది ఇది స్థానికంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఆ పెద్ద ఎత్తున మంటలకు క్లబ్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ మంటల్ని ఫైర్ ఇంజన్ ను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే భారీగా నష్టం జరిగినట్టుగా కూడా సమాచారం. అయితే కరోనా పాండమిక్ కాలంలో అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా క్లబ్ లో ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరు కూడా క్లబ్ కి మెంబర్స్ కూడా ఎవరు రాని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కారణాలను అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత హిస్టారికల్ భవనంలో పెద్ద ఎత్తున అగ్ని ఎగిసిపడడం అనేది షార్ట్కట్ సంభవించిందా, లేదంటే ఏదైనా కిచెన్ లో ఏదైనా మంటల ద్వారానే ఇదంతా వ్యాపించింది అన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మీ
థ్యాంక్ యూ గోపి.